అని మన ట్రంప్ గారు అమెరికా దేశ అధ్యక్షుడు, ఆయన అయితే ఎన్నికల ప్రచారం చేసిండు అధ్యక్షుడు, దాని తర్వాత కూడా చేసిండు ఆయన ఎలక్షన్ నిలిచినప్పుడు. అది పక్కన ఉండే దేశం అదే ఉంది, అది మెక్సికో. మెక్సికో నుంచి ఎవరైతే దేశంలో చొరబాటుదారులు వస్తారో వాళ్ళు రాకుండా గోడనే కట్టిపడిస్తా అని చెప్పింది. మరి భారతదేశ ప్రభుత్వం కూడా కడతాం మయన్మార్ నుంచి రాకుండా అంటే గోడ కడతాం అంటే మేము వీఆర్ రెడీ టు సపోర్ట్. ఇంకేదైనా బార్డర్లు కడతామంటే కూడా వీఆర్ రెడీ టు సపోర్ట్. అది ఎవరు కూడా వద్దన్నారు. దేశంలో బార్డర్ మీద సైనికులు మనలు కాపలా కాస్తే కదా అధ్యక్ష, మనం శాంతికి అసెంబ్లీలో మాట్లాడుతున్నాం, ఇంటికాల శాంతికి పండుకుంటున్న వాళ్ళ దయ కదా, మన ఆర్మీ పుణ్యం కదా, మనందరం కంటిన్యూ నిద్రపోతున్నామంటే అక్కడ మన ఆర్మీ సాక్రిఫైస్. అది ఎవరు అంగీకరిస్తారు అధ్యక్ష? ఎవరు కూడా అంగీకరించారు. కానీ విత్ ఇన్ ద కంట్రీ ఆల్సో డివైజివ్ మెథడ్స్ వద్దు, ఆ న్యారో థింకింగ్ వద్దు అని మేము బాధిస్తా ఉన్నాం. మేము తప్పైతే ఓకే దేశం మమ్మల్ని తిరస్కరిస్తే, ఇది బ్యాటిల్స్ అధ్యక్ష. ఈ ఒక్కరోజున పోయేది కాదు ఇది, ఐఎమ్ సారీ. ఒక అసెంబ్లీ తీర్మానము నేను అందరు మిత్రులతో చెప్తా ఉన్నా, దేశంలో అవలంబించబడవలసినటువంటి సిద్ధాంత ప్రాతిపదికగా ఏ ప్రాతిపదిక ఈ దేశానికి కరెక్టు అనే దాని మీద జరుగుతున్న చర్చ ఇది. ఇట్స్ నాట్ ఈజీ థింగ్, లైటర్ థింగ్. ఏదో ఈజీగా అట్ట మాట్లాడేసి ఇప్పుడు నాలుగు మాట్లాడిన వాళ్ళందరూ నీ దేశంలో కొత్త కథత్మపోయింది అధ్యక్ష. ఏమో వీడు పాకిస్తాన్ ఏజెంటు, వీడు దేశద్రోహి, ఇదే ఇదే అధ్యక్ష. మేము దేశద్రోహులమా? ఇట్లా ఇట్లా మాట్లాడితే దేశద్రోహ. ఇప్పుడు తెలంగాణ అసెంబ్లీ తీర్మానం పనిచేస్తే అసెంబ్లీకి అసెంబ్లీ దేశద్రోహ. ఇదే ఇదేం వితండమైన వాదన అండి, ఎప్పుడు వినలేదు ఇది. ఈ అసహన వైఖరి, ఈ ఇంటాలరెంట్ కైండ్ ఆఫ్ థింకింగ్ ఇస్ నాట్ ఎట్ ఆల్ గుడ్ ఫర్ ద కంట్రీ. నో, దిస్ కంట్రీ కెనాట్ యాక్సెప్ట్. మేము ఫ్లాట్గా చెప్తా ఉన్నాం, మాకు బేసేదాలు లేవు అధ్యక్ష. ఎందుకంటే మేము పార్టీ తప్పకుండా లౌకిక పునాదుల మీద భారత రాజ్యాంగ స్ఫూర్తిలో ఏర్పడిన పార్టీ మా పార్టీ, మా టీఆర్ఎస్ పార్టీ. చచ్చినా బతికినా అధికారంలో ఉన్నా లేకున్నా ఆ సిద్ధాంతాన్ని కట్టుబడి ఉంటాం ఉంటాం. కాబట్టి బాజాప్త పార్లమెంట్లో డంకా బజాయించి కేంద్ర మంత్రులు కొందరు నాకు ఫోన్ చేసినా, నేను చెప్పినాను సారీ వీ కెనాట్ సపోర్ట్ దిస్, వీఆర్ గోయింగ్ టు అపోజ్ దిస్ బిల్. మా పాలసీ మాది, డెఫినెట్గా మా పాలసీ మాకుంటుంది. సమాజం హర్షిస్తుందా ఏం చేస్తుంది చూద్దాం. మేము గత ఎన్నికల్లో చెప్పినాం, అంతకు ముందు ఎన్నికల్లో చెప్పినాం, తదనంతరం చెప్పినాం. మరి మాకు ప్రజా మద్దతు లభిస్తూ ఉంది, ప్రజలు ఆమోదిస్తూ ఉన్నారు మేము చెప్పే సిద్ధాంతాన్ని. అధ్యక్ష, ఇది నథింగ్ న్యూ ఆఫ్ ఇట్స్ కైండ్. ఈ వివరాలు కూడా తెలియాలి ప్రజలకు, తెలియాలి ముఖ్యంగా యువ కార్యకర్తలకు, యువ నాయకులకు, మా యువ శాసనసభ్యులతో పాటు, గౌరవ సభ్యులతో పాటు, దేశ ప్రజలకు, రాష్ట్ర ప్రజలకు కూడా తెలియాల్సిన అవసరం ఉంది. ఇది ఆశామాషి కాదు అధ్యక్ష, అంత ఈజీ కాదు. ఇది సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ సార్. గౌరవనీయులు మాజీ ప్రధానమంత్రి స్వర్గీయ అటల్ బిహారీ వాజ్పేయి గారు ఎన్డీఏ ప్రభుత్వానికి నేతృత్వం వహిస్తూ ప్రధానమంత్రి ఉన్న టైంలో ఈ విషయంపై కార్గిల్ యుద్ధం తర్వాత అనుకుంటే బహుశా 2003లో ఎల్కే అద్వానీ గారు అప్పుడు హోమ్మినిస్టర్గా ఉంటే వారి ఆధ్వర్యంలో కమిటీ వేసిన ఆ కమిటీ చాలా చర్చలు చేసి కొన్ని అమెండ్మెంట్స్ చెప్పినారు అధ్యక్ష. అమెండ్మెంట్స్ ఉన్నాయి ఇక్కడ. అది డిస్కషన్ చేసి ఎప్పుడు అధ్యక్ష, 17 ఇయర్స్ బ్యాక్ కొన్ని మార్పులు చేర్పులు సూచించి చెప్తే దాని ప్రకారం ఈ చట్టాన్ని కొద్దిగా మార్చేసాం. మార్చి MNIC మల్టీపర్పస్ నేషనల్ ఐడెంటిటీ కార్డ్ అందరికీ ఇవ్వాలి దేశంలో, దానికోసం అవలంబించిన పద్ధతి ఏందో అవలంబించాలని పెట్టినారు అధ్యక్ష. 2003 నుంచి మొదలుకుంటే 2008, 2009, 2011 వరకు దీని మీద చర్చలు జరిగినాయి. చాలా ఎక్స్పెరిమెంట్ చేసినారు. దేశంలో చొరబాటుదారులు వస్తారు, చొరబాటుదారులను అనుమతించమని ఇవ్వడానికి చెప్తారు అధ్యక్ష. ఎవరు కూడా చెప్పారు ప్రపంచంలో, ఏ దేశం కూడా చెప్పదు. అంటే మరి అని మన ట్రంప్ గారు అమెరికా దేశ అధ్యక్షుడు, ఆయన అయితే ఎన్నికల ప్రచారం చేసిండు అధ్యక్షుడు, దాని తర్వాత కూడా చేసిండు ఆయన ఎలక్షన్ నిలిచినప్పుడు. అది పక్కన ఉండే దేశం అదే ఉంది, అది మెక్సికో. మెక్సికో నుంచి ఎవరైతే దేశంలో చొరబాటుదారులు వస్తారో వాళ్ళు రాకుండా గోడనే కట్టిపడిస్తా అని చెప్పింది. మరి భారతదేశ ప్రభుత్వం కూడా కడతాం మయన్మార్ నుంచి రాకుండా అంటే గోడ కడతాం అంటే మేము వీఆర్ రెడీ టు సపోర్ట్. ఇంకేదైనా బార్డర్లు కడతామంటే కూడా వీఆర్ రెడీ టు సపోర్ట్. అది ఎవరు కూడా వద్దన్నారు. దేశంలో బార్డర్ మీద సైనికులు మనలు కాపలా కాస్తే కదా అధ్యక్ష, మనం శాంతికి అసెంబ్లీలో మాట్లాడుతున్నాం, ఇంటికాల శాంతికి పండుకుంటున్న వాళ్ళ దయ కదా, మన ఆర్మీ పుణ్యం కదా, మనందరం కంటిన్యూ నిద్రపోతున్నామంటే అక్కడ మన ఆర్మీ సాక్రిఫైస్. అది ఎవరు అంగీకరిస్తారు అధ్యక్ష? ఎవరు కూడా అంగీకరించారు. కానీ విత్ ఇన్ ద కంట్రీ ఆల్సో
డివైజివ్ మెథడ్స్ వద్దు, ఆ న్యారో థింకింగ్ వద్దు అని మేము బాధిస్తా ఉన్నాం. మేము తప్పైతే ఒకే దేశం మమ్మల్ని తిరస్కరిస్తుంది. ఇది బ్యాటిల్స్ అధ్యక్ష, ఈ ఒకరోజున పోయేది కాదు ఇది. ఐఎమ్ సారీ, ఒక అసెంబ్లీ తీర్మానము, నేను అందరు మిత్రులతో చెప్తా ఉన్నా, దేశంలో అవలంబించబడవలసినటువంటి సిద్ధాంత ప్రాతిపదికగా ఏ ప్రాతిపదిక ఈ దేశానికి కరెక్టు అనే దాని మీద జరుగుతున్న చర్చ ఇది. ఇట్స్ నాట్ ఈజీ థింగ్, లైటర్ థింగ్. ఏదో ఈజీగా అట్ట మాట్లాడేసి ఇప్పుడు నాలుగు మాట్లాడిన వాళ్ళందరూ నీ దేశంలో కొత్త కథమైంది అధ్యక్ష. వీడు పాకిస్తాన్ ఏజెంటు, వీడు దేశద్రోహి, ఇదే ఇదే అధ్యక్ష. మేము దేశద్రోహులమా? ఇట్లా ఇట్లా మాట్లాడితే దేశద్రోహ. ఇప్పుడు తెలంగాణ అసెంబ్లీ తీర్మానం పనిచేస్తే అసెంబ్లీకి అసెంబ్లీ దేశద్రోహ. ఇదే ఇదేం వితండమైన వాదన అండి, ఎప్పుడు వినలేదు ఇది. ఈ అసహన వైఖరి, ఈ ఇంటాలరెంట్ కైండ్ ఆఫ్ థింకింగ్ ఇస్ నాట్ ఎట్ ఆల్ గుడ్ ఫర్ ద కంట్రీ. నో, దిస్ కంట్రీ కెనాట్ యాక్సెప్ట్. మేము ఫ్లాట్గా చెప్తా ఉన్నాం, మాకు బేసేదాలు లేవు అధ్యక్ష. ఎందుకంటే మేము పార్టీ తప్పకుండా లౌకిక పునాదుల మీద భారత రాజ్యాంగ స్ఫూర్తిలో ఏర్పడిన పార్టీ. మా పార్టీ, మా టీఆర్ఎస్ పార్టీ. చచ్చినా బతికినా అధికారంలో ఉన్నా లేకున్నా ఆ సిద్ధాంతాన్ని కట్టుబడి ఉంటాం. ఉంటాం కాబట్టి బాజాప్త పార్లమెంట్లో డంకా బజాయించి కేంద్ర మంత్రులు కొందరు నాకు ఫోన్ చేసినా, నేను చెప్పినాను సారీ వీ కెనాట్ సపోర్ట్ దిస్, వీఆర్ గోయింగ్ టు అపోజ్ దిస్ బిల్. మా పాలసీ మాది. మరి అని మన ట్రంప్ గారు అమెరికా దేశ అధ్యక్షుడు, ఆయన అయితే ఎన్నికల ప్రచారం చేసిండు అధ్యక్ష, దాని తర్వాత కూడా చేసిండు ఆయన ఎలక్షన్ నిలిచినప్పుడు. అది పక్కన ఉండే దేశం అది ఉంది, అది మెక్సికో. మెక్సికో నుంచి ఎవరైతే దేశంలో చొరబాటుదారులు వస్తారో వాళ్ళు రాకుండా గోడనే కట్టిపడేస్తా అని చెప్పి. మరి భారతదేశ ప్రభుత్వం కూడా కడతం మయన్మార్ నుంచి రాకుండా గోడ కడతామంటే మేము వీఆర్ రెడీ టు సపోర్ట్. ఇంకేదైనా బార్డర్లు కడతామంటే కూడా వీఆర్ రెడీ టు సపోర్ట్. అది ఎవరు కూడా వద్దన్నారు. దేశంలో బార్డర్ మీద సైనికులు మనలు కాపలా కాస్తే కదా అధ్యక్ష, మనం శాంతికి అసెంబ్లీలో మాట్లాడుతున్నాం, ఇంటికాల శాంతికి పండుకుంటున్న వాళ్ళ దయ కదా, మన ఆర్మీ పుణ్యం కదా. మనందరం కంటిన్యూ నిద్రపోతున్నామంటే అక్కడ మన ఆర్మీ సాక్రిఫైస్. అది ఎవరు అంగీకరిస్తారు అధ్యక్ష? ఎవరు కూడా అంగీకరించారు. కానీ విత్ ఇన్ ద కంట్రీ ఆల్సో డివైజివ్ మెథడ్స్ వద్దు, ఆ న్యారో థింకింగ్ వద్దు అని మేము బాధిస్తా ఉన్నాం. మేము తప్పైతే ఒకే దేశం మమ్మల్ని తిరస్కరిస్తుంది. ఇది బ్యాటిల్స్ అధ్యక్ష, ఈ ఒకరోజున పోయేది కాదు ఇది. ఐఎమ్ సారీ, ఒక అసెంబ్లీ తీర్మానము, నేను అందరు మిత్రులతో చెప్తా ఉన్నా, దేశంలో అవలంబించబడవలసినటువంటి సిద్ధాంత ప్రాతిపదికగా ఏ ప్రాతిపదిక ఈ దేశానికి కరెక్టు అనే దాని మీద జరుగుతున్న చర్చ ఇది. ఇట్స్ నాట్ ఈజీ థింగ్, లైటర్ థింగ్. ఏదో ఈజీగా అట్ట మాట్లాడేసి ఇప్పుడు నాలుగు మాట్లాడిన వాళ్ళందరూ నీ దేశంలో కొత్త కథమైంది అధ్యక్ష. వీడు పాకిస్తాన్ ఏజెంటు, వీడు దేశద్రోహి, ఇదే ఇదే అధ్యక్ష. మేము దేశద్రోహులమా? ఇట్లా ఇట్లా మాట్లాడితే దేశద్రోహ. ఇప్పుడు తెలంగాణ అసెంబ్లీ తీర్మానం పనిచేస్తే అసెంబ్లీకి అసెంబ్లీ దేశద్రోహ. ఇదే ఇదేం వితండమైన వాదన అండి, ఎప్పుడు వినలేదు ఇది. ఈ అసహన వైఖరి, ఈ ఇంటాలరెంట్ కైండ్ ఆఫ్ థింకింగ్ ఇస్ నాట్ ఎట్ ఆల్ గుడ్ ఫర్ ద కంట్రీ. నో, దిస్ కంట్రీ కెనాట్ యాక్సెప్ట్. మేము ఫ్లాట్గా చెప్తా ఉన్నాం, మాకు బేసేదాలు లేవు అధ్యక్ష. ఎందుకంటే మేము పార్టీ తప్పకుండా లౌకిక పునాదుల మీద భారత రాజ్యాంగ స్ఫూర్తిలో ఏర్పడిన పార్టీ. మా పార్టీ, మా టీఆర్ఎస్ పార్టీ. చచ్చినా బతికినా అధికారంలో ఉన్నా లేకున్నా ఆ సిద్ధాంతాన్ని కట్టుబడి ఉంటాం. ఉంటాం కాబట్టి బాజాప్త పార్లమెంట్లో డంకా బజాయించి కేంద్ర మంత్రులు కొందరు నాకు ఫోన్ చేసినా, నేను చెప్పినాను సారీ వీ కెనాట్ సపోర్ట్ దిస్, వీఆర్ గోయింగ్ టు అపోజ్ దిస్ బిల్. మా పాలసీ మాది, డెఫినెట్గా మా పాలసీ మాకుంటుంది. సమాజం హర్షిస్తుందా ఏం చేస్తుంది చూద్దాం. మేము గత ఎన్నికల్లో చెప్పినాం, అంతకు ముందు ఎన్నికల్లో చెప్పినాం, తదనంతరం చెప్పినాం. మరి మాకు ప్రజా మద్దతు లభిస్తూ ఉంది, ప్రజలు ఆమోదిస్తూ ఉన్నారు మేము చెప్పే సిద్ధాంతాన్ని. అధ్యక్ష, ఇది నథింగ్ న్యూ ఆఫ్ ఇట్స్ కైండ్. ఈ వివరాలు కూడా తెలియాలి ప్రజలకు, తెలియాలి ముఖ్యంగా యువ కార్యకర్తలకు, యువ నాయకులకు, మా యువ శాసనసభ్యులతో పాటు, గౌరవ సభ్యులతో పాటు, దేశ ప్రజలకు, రాష్ట్ర ప్రజలకు కూడా తెలియాల్సిన అవసరం ఉంది. ఇది ఆశామాషి కాదు అధ్యక్ష, అంత ఈజీ కాదు. ఇది సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ సార్. గౌరవనీయులు మాజీ ప్రధానమంత్రి స్వర్గీయ అటల్ బిహారీ వాజ్పేయి గారు ఎన్డీఏ ప్రభుత్వానికి నేతృత్వం వహిస్తూ ప్రధానమంత్రి ఉన్న టైంలో ఈ విషయంపై కార్గిల్ యుద్ధం తర్వాత అనుకుంటే బహుశా 2003లో ఎల్కే అద్వానీ గారు అప్పుడు హోమ్ మినిస్టర్గా ఉంటే వారి ఆధ్వర్యంలో కమిటీ వేసిన ఆ కమిటీ చాలా చర్చలు చేసి కొన్ని అమెండ్మెంట్స్ చెప్పినారు అధ్యక్ష. అమెండ్మెంట్స్ ఉన్నాయి ఇక్కడ. అది డిస్కషన్ చేసి ఎప్పుడు అధ్యక్ష 17 ఇయర్స్ బ్యాక్ కొన్ని మార్పులు చేర్పులు సూచించి చెప్తే దాని ప్రకారం ఈ చట్టాన్ని కొద్దిగా మార్చి ఎంఎన్ఐసి మల్టీపర్పస్ నేషనల్ ఐడెంటిటీ కార్డ్
అందరికీ ఇవ్వాలి దేశంలో. దానికోసం అవలంబించిన పద్ధతి ఏందో అవలంబించాలని పెట్టినారు అధ్యక్ష. 2003 నుంచి మొదలుకుంటే 2008 2009 2011 వరకు దీని మీద చర్చలు జరిగినాయి. చాలా ఎక్స్పెరిమెంట్ చేసినారు. దేశంలో చొరబాటుదారులు వస్తారు, చొరబాటుదారులను అనుమతించమని ఇవ్వడం చెప్తారు అధ్యక్ష. ఎవరు కూడా చెప్పారు ప్రపంచంలో, ఏ దేశం కూడా చెప్పదు. అంటే మరి అని మన ట్రంప్ గారు అమెరికా దేశ అధ్యక్షుడు, ఆయన అయితే ఎన్నికల ప్రచారం చేసిండు అధ్యక్ష, దాని తర్వాత కూడా చేసిండు ఆయన ఎలక్షన్ నిలిచినప్పుడు. అది పక్కన ఉండే దేశం అది ఉంది, అది మెక్సికో. మెక్సికో నుంచి ఎవరైతే దేశంలో చొరబాటుదారులు వస్తారో వాళ్ళు రాకుండా గోడనే కట్టిపడేస్తా అని చెప్పింది. మరి భారతదేశ ప్రభుత్వం కూడా కడతం మయన్మార్ నుంచి రాకుండా అంటే గోడ కడతామంటే మేము వీఆర్ రెడీ టు సపోర్ట్. ఇంకేదైనా బార్డర్లు కడతామంటే కూడా వీఆర్ రెడీ టు సపోర్ట్. అది ఎవరు కూడా వద్దన్నారు. దేశంలో బార్డర్ మీద సైనికులు మనలు కాపలా కాస్తే కదా అధ్యక్ష, మనం శాంతికి అసెంబ్లీలో మాట్లాడుతున్నాం, ఇంటికాల శాంతికి పండుకుంటున్న వాళ్ళ దయ కదా, మన ఆర్మీ పుణ్యం కదా, మనందరం కంటిన్యూ నిద్రపోతున్నామంటే అక్కడ మన ఆర్మీ సాక్రిఫైస్. అది ఎవరు అంగీకరిస్తారు అధ్యక్ష? ఎవరు కూడా అంగీకరించారు. కానీ విత్ ఇన్ ద కంట్రీ ఆల్సో డివైజివ్ మెథడ్స్ వద్దు, ఆ న్యారో థింకింగ్ వద్దు అని మేము వాదిస్తాం. మేము తప్పైతే ఒకే దేశం మమ్మల్ని తిరస్కరిస్తుంది. ఇది బ్యాటిల్స్ అధ్యక్ష, ఈ ఒక్కరోజున పోయేది కాదు ఇది. ఐఎమ్ సారీ, ఒక అసెంబ్లీ తీర్మానము నేను అందరు మిత్రులకు చెప్తా ఉన్నా, దేశంలో అవలంబించబడవలసినటువంటి సిద్ధాంత ప్రాతిపదికగా ఏ ప్రాతిపదిక ఈ దేశానికి కరెక్టు అనే దాని మీద జరుగుతున్న చర్చ ఇది. ఇట్స్ నాట్ ఎ ఈజీ థింగ్, లైటర్ థింగ్. ఏదో ఈజీగా అట్లా మాట్లాడేసి ఇప్పుడు నాలక మాట్లాడిన వాళ్ళందరూ నీ దేశంలో కొత్త కథత్మపోయింది అధ్యక్ష. వీడు పాకిస్తాన్ ఏజెంటు, వీడు దేశద్రోహి, ఇదా ఇదే అధ్యక్ష? మేము దేశద్రోహులమా? ఇట్లా ఇట్లా మాట్లాడితే దేశద్రోహ? ఇప్పుడు తెలంగాణ అసెంబ్లీ తీర్మానం పనిచేస్తే అసెంబ్లీకి అసెంబ్లీ దేశద్రోహ? ఇదే ఇదేం వితండమైన వాదన అండి, ఎప్పుడు వినలేదు ఇది. ఈ అసహన వైఖరి, ఈ ఇంటాలరెంట్ కైండ్ ఆఫ్ థింకింగ్ ఇస్ నాట్ ఎట్ ఆల్ గుడ్ ఫర్ ద కంట్రీ. నో, దిస్ కంట్రీ కెనాట్ యాక్సెప్ట్. మేము ఫ్లాట్గా చెప్తా ఉన్నాం, మాకు బేసిజాలు లేవు అధ్యక్ష. ఎందుకంటే మేము పార్టీ తప్పకుండా లౌకిక పునాదుల మీద భారత రాజ్యాంగ స్ఫూర్తిలో ఏర్పడిన పార్టీ, మా పార్టీ, మా టీఆర్ఎస్ పార్టీ. సచ్చినా బతికినా అధికారంలో ఉన్నా లేకున్నా ఆ సిద్ధాంతాన్ని కట్టుబడి ఉంటాం ఉంటాం. కాబట్టి బాజాబ్తా పార్లమెంట్లో డంకా బజాయించి కేంద్ర మంత్రులు కొందరు నాకు ఫోన్ చేసినా, నేను చెప్పినాను సారీ వీ కెనాట్ సపోర్ట్ దిస్, వీఆర్ గోయింగ్ టు అపోజ్ దిస్ బిల్. మా పాలసీ మాది, డెఫినెట్గా మా పాలసీ మాకుంటుంది. సమాజం హర్షిస్తుందా ఏం చేస్తుంది చూద్దాం. మేము గత ఎన్నికల్లో చెప్పినాం, అంతకు ముందు ఎన్నికల్లో చెప్పినాం, తదనంతరం చెప్పినాం. మరి మాకు ప్రజా మద్దతు లభిస్తూ ఉంది, ప్రజలు ఆమోదిస్తూ ఉన్నారు మేము చెప్పే సిద్ధాంతాన్ని.